హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేప్ షార్ట్స్. సో ఇది పే బ్యాక్ ఆర్ రదర్ రివర్స్ ఫిక్స్చర్స్ వీక్ అనేది తెలిసిపోతుంది. డబుల్ హెడర్స్ చూసాము, ఆ తర్వాత ఇప్పుడు ఇవాల్టి మ్యాచ్లో కూడా ఆర్ఆర్ వర్సెస్ ముంబై జైపూర్లో ఆడుతున్నారు. లాస్ట్ టైం ఆర్ఆర్ వాంఖడేకి వచ్చినప్పుడు ముంబైని ముప్పు తిప్పలు పెట్టారు, పెద్ద స్కోరే చేయనివ్వలేదు, టకటక వికెట్లు తీసేశారు. మరి ముంబైకి సేఫ్ టు సే ప్రతి గేమ్ కూడా గెలవాల్సిన ఒక గేమ్ లాగా ఈక్వేషన్ అనేది మారుతోంది. మరి అవే గేమ్లో వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారో, వీళ్ళ కోటని వీళ్ళు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇద్దరి గేమ్స్, వాళ్ళ లాస్ట్ గేమ్స్ చూసుకుంటే కనుక వెరీ క్లోజ్ గేమ్స్. ఆర్ఆర్ అగెన్స్ట్ కేకేఆర్, ది వే జాస్ బట్లర్ బ్యాటెడ్, అది నాకు తెలిసినంత వరకు ది ఫైనెస్ట్ 100 ఇన్ చేస్. ఐపీఎల్కి సంబంధించి ది పర్ఫెక్ట్ T20 ఇన్నింగ్స్ ఇన్ చేస్. ఎందుకంటే ఒకవైపు మీకు వికెట్లు పడిపోతుంది, 3 ఓవర్లు మీకు 40 దాకా పరుగులు కావాలి, ప్రతి బాల్లో జాస్ బట్లర్ ఆడాడు, అతని పక్కన ఇంకొక ఫినిషర్ ఉన్నాడు, అందులో నో డౌట్స్ అబౌట్ దట్. ఆ ఫినిషర్ ఒక్క బాల్ కూడా ఆడనివ్వకుండా జాస్ బట్లర్ని ఫినిష్ చేయించాడు. సో ఇటువంటి రీతిలో ఇక్కడ అలా క్యాలిక్యులేట్ చేసి ఆడడం, సరే 100 కొట్టింది ఇట్స్ బై ప్రొడక్ట్, బట్ క్యాలిక్యులేట్ చేసి ఆడడం అండ్ ఆ మ్యాచ్ గెలిపించడం అనేది ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్ బై జాస్ బట్లర్. బట్ అక్కడ కూడా తడబాటు అనేది కనిపించింది, వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది అనేది వచ్చింది. సునీల్ నారాయణ్కి గట్టిగానే వాళ్ళు పరుగులు సమర్పించారు, తర్వాత దే డిడ్ వెల్ టు కమ్ బ్యాక్, బట్ అయినా ఇది సరిపోతుందనే డౌట్లు మాత్రం వస్తాయి. సో అదొక క్లోజ్ విక్టరీ. ముంబై ఇండియన్స్కి సంబంధించినంత వరకు 14-4 మ్యాచ్ హ్యాపీగా చేతిలో ఉంది. ఆ తర్వాత స్మాష్ బ్రోస్ బాగా ఆడడం, అశుతోష్ ముంబైకి చుక్కలు చూపించడం, లాస్ట్లో సరే ఒక వికెట్ పడింది, ఆ తర్వాత కంట్రోల్ చేయగలిగారు అండ్ దాని 8-9 పరుగులతో అక్కడ విజయం నమోదు చేసుకున్నారు. వాళ్ళకి అది కొంచెం కష్టపడితేనే వచ్చిన విజయం. సో వీళ్ళిద్దరి కాన్ఫిడెన్స్ అనేది హైగా ఉంటుంది, ఎందుకంటే క్లోజ్ ఎన్కౌంటర్స్ విన్ అయ్యారు అండ్ పాయింట్స్ టేబుల్ ప్రెషర్ అనేది ఆర్ఆర్ కన్నా కూడా ఎక్కువ మీకు ముంబై మీద ఉంటుంది. ఆర్ఆర్ ఆల్రెడీ హ్యాపీ, అలాగే వేదేళ్ళలో ఇంకోటి వచ్చిందంటే ఇంకా సేఫ్ కాంట్రాక్ట్. బట్ ముంబై సంబంధించినంత వరకు దీని ఇట్ టు విన్, దీని ఇట్ టు కీప్ విన్నింగ్, లేదంటే కనుక వాళ్ళకి కష్టతరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు హోమ్లో కూడా 2 మ్యాచ్లు ఓడిపోవడం, ఆ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మ్యాచ్లు ఓడిపోయి రావడం, సో దిస్ ఈస్ నాట్ గోయింగ్ వెల్ ఫర్ దెమ్. సో దానివల్ల ఈ యొక్క విక్టరీ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ అనేది వాళ్ళు ఏ విధంగా ఛానలైజ్ చేస్తుందనే చూడాలి. ముందుగా ఈ టీం బలాబలగాలు చూసుకుంటే కనుక ముంబై విల్ హ్యావ్ టు బౌల్ రియలీ వెల్, ఎందుకంటే కాంట్రిబ్యూటర్స్ ఇన్ బ్యాటింగ్ ఎక్కువ ఆర్ఆర్ నుంచి వచ్చారు. జైస్వాల్ పూర్తి స్థాయిలో కాంట్రిబ్యూషన్ ఇంకా ఇవ్వలేదు, బట్ బట్లర్ ఆల్రెడీ కాంట్రిబ్యూటింగ్ హై, సంజు శాంసన్ చాలా అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, తర్వాత మీకు రియాన్ పరాగ్ గురించి చెప్పక్కర్లా, అతను కొడుతున్నాడు అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూషన్ అతని దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఓ 2 ఫినిష్లో హెట్మాయర్, ఓ ఫినిష్లో మీకు రోమన్ పావల్ కూడా దోహదపడ్డారు ఆ పని చేయడానికి. జురేల్ దగ్గర నుంచి ఎప్పుడో కూడా ఇంపార్టెంట్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అశ్విన్ కుదిరితే అతను బ్యాటింగ్ చేయగలడు, లాస్ట్ మ్యాచ్ అతను పంపించారు స్పిన్నర్ని ట్యాకిల్ చేయమని, మరి బాల్ తీసుకున్న రన్స్ ఆడలేదు కానీ బట్ స్టిల్ దట్ వర్క్అవుట్ అని అనుకుందాం. సో వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్స్ చాలా గట్టిగానే ఉన్నాయి. అండ్ యావ్ ఆవిష్కార్ కాంట్రిబ్యూషన్ లేకుండా కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. ముంబై విషయానికి వస్తే కనుక రోహిత్, ఇషాన్ కిషన్ హ్యావ్ బీన్ రెగ్యులర్ కాంట్రిబ్యూటర్స్. సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్ 0, 50 అలా ఆడుతున్నాడు. తిలక్ వర్మ డీసెంట్ లెవెల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి అండ్ అంతే. డేవిడ్ ఒక మ్యాచ్ ఆడాడు, షెఫర్డ్ ఒక మ్యాచ్ ఆడు, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కాస్త ఎక్కువగా కోరుకోవాలి, హార్దిక్ నుంచి ఇంకా పూర్తి స్థాయి కాంట్రిబ్యూషన్ అనేది రాలేదు. సో ద డిగ్రీ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి, డిగ్రీ అంటే కనుక మ్యాగ్నిట్యూడ్, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది మీరు అనుకోవచ్చు సెంచరీ కొట్టాడు, 50 కొట్టాడు ఇలా ముంబై వైపు ఉన్న ఎక్కువ కాంట్రిబ్యూటర్స్, విచ్ ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, T20లో ఆర్ఆర్ దగ్గర ఉన్నారు. సో ముంబై బౌలింగ్ అనేది టాప్ నాచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలవడానికి కారణం ఏంటంటే బుమ్రా అక్కడ అదర కొడుతూనే ఉన్నాడు, కూజ్జే కూడా బాగా ఆడాడు, ఇంపార్టెంట్ సమయంలో వచ్చి కూజ్జే వికెట్లు తీశాడు, 1-2 వికెట్లు మాత్రమే కాదు ఆ తర్వాత వచ్చి తీసిన వికెట్ కూడా. సో కూజ్జే బాగా వికెట్లు తీయడం అనేది బుమ్రాకి ఆ సపోర్ట్ అనేది అంది ఇవ్వడం బాగా హెల్ప్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ రన్స్కి వెళ్ళారు, అందులో నో డౌట్స్ అబౌట్ ఇట్. మిగతా ఏ బౌలర్ వచ్చినా కూడా దే హావ్ బీన్ టేకెన్ ఫర్ రన్స్. హార్దిక్ని కొట్టారు, షెఫర్డ్ని కొట్టారు, తర్వాత దే షుడ్ ట్రస్ట్ దర్ స్పిన్ మోర్, ఎందుకంటే సంజు శాంసన్ స్పిన్కి దొరికే అవకాశం ఉన్నాయి, షెఫర్డ్ అలాగే మన షెఫర్డ్ అన్న హెడ్మాయర్ అండ్ అలాగే రోమన్ పవర్ వీళ్ళందరూ స్పిన్కి దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దే షుడ్ ట్రస్ట్ దర్ స్పిన్ మోర్. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో కాస్త స్లోగా కొంచెం పిచ్ అనుకూలంగా ఉంది అంటే కనుక గెట్ ఇన్ అనదర్ స్పిన్నర్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ విషయంలో. సో ఈ రీతిలో దే షుడ్ ప్లాన్ అండ్ నబీ చేత బౌలింగ్ వేయించలేదు. సో నబీని బౌలింగ్ వేయించే విధంగా కూడా తయారు చేసుకోవాలి అక్కడ, లేదంటే కనుక నువాన్ తుషారా తీసుకొని రావాలి. ఒకవేళ నబీ బౌలింగ్ వేయట్లేదంటే గెట్ ఇన్ నువాన్ తుషారా అండ్ అలాగే షమ్స్ మౌలాని తీసుకున్నాడు ఒక ఇండియన్ బౌలర్ ప్లేస్లో, లేదా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటాడు. సో దిస్ ఇస్ హౌ దే షుడ్ క్రియేట్ దేర్ టీమ్, లేదంటే కనుక ఇబ్బంది అవుతుంది వాడికి, ఎందుకంటే మీకు కుజ్జే బాగానే వేసాడు బాగానే ఉన్నా కూడా డెత్లో కాస్త బాగానే రన్స్ వెళ్తున్నాయి అండ్ బ్లో హాట్ బ్లో కోల్డ్ పర్ఫార్మెన్స్ ఉండకూడదు. సో అక్కడ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం.
బ్యాటింగ్ పరంగా దర్ సార్టెడ్ అనే చెప్పాలి, దే గాట్ సమ్ గుడ్ ఇన్నింగ్స్. ఆ ఫినిష్ అనేది కొంచెం రెగ్యులర్గా రావాలి, హార్దిక్ కాస్త రెగ్యులర్గా కాంట్రిబ్యూషన్ అనేది అందివ్వాలి. హార్దిక్ దగ్గర నుంచి ఒక నమ్మసఖ్యమైన కాంట్రిబ్యూషన్ ఇప్పటిదాకా రాలా. ఇదే ఆర్ఆర్కి అగేన్స్గా మ్యాచ్లో 34 చాలా ఫాస్ట్ కొట్టాడు. ఆ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం కనిపించింది కానీ అవుట్ అయిపోయాడు. సో అది మళ్ళీ ఇక్కడ ఎలాగైనా సరే బాగా ఆడాలి, సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ సవాల్ని స్వీకరించాలి అనే రీతిలో హార్దిక్ పాయింట్ కనిపించాలి. ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే కనుక ఇందాకే అన్నాం, బ్యాటింగ్ పరంగా మంచి కాంట్రిబ్యూషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా వన్ బ్యాటర్ షాట్ అనే ఇంప్రెషన్ ఇస్తారు, కానీ ఇన్ ది ఎండ్ దిల్ గెట్ దేర్ వర్క్ డన్. ఎందుకు అనేది మాట్లాడుకుంటే రయాన్ పరాగ్ అద్భుతమైన రీతిలో గియర్లు మార్చి కూడా బాగా ఆడగలడు. బట్లర్ ఫామ్కి రావడం వాళ్ళకి పెద్ద ప్లస్. అది జైస్వాల్ కూడా ఫామ్ అందుకున్నాడంటే నన్ను ఆపడం కష్టం. సో బ్యాటింగ్ పరంగా దే ఆర్ సార్టెడ్. బౌలింగ్ పరంగా మీరు చూసుకుంటే కనుక అశ్విన్ చహల్ రన్స్కి వెళ్ళారు. లాస్ట్ మ్యాచ్ రన్స్కి వెళ్ళారు, అంతకు ముందు మ్యాచ్ రన్స్కి వెళ్ళారు. లాస్ట్ మ్యాచ్ అయితే మరి దారుణంగా రన్స్కి వెళ్ళారు. దాన్ని ఆపాలని కోరుకుంటారు. వీళ్ళనే టార్గెట్ చేయడానికి, ఎస్పెషల్లీ అశ్విన్ని టార్గెట్ చేయడానికి రెడీగా ఉంటారు ఇక్కడ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్. అటు రోహిత్ ఎక్సలెంట్ ప్లేయర్ ఆఫ్ ఆఫ్ స్పిన్, ఇషాన్ కిషన్ మంచి ప్లేయర్ ఆఫ్ స్పిన్, తిలక్ వర్మ కూడా స్పిన్ని బాగా ఆడతాడు, సూర్యకుమార్ యాదవ్ స్పిన్ బాగా ఆడతాడు, ధోని లెగ్ స్పిన్కి దొరికే అవకాశాలు ఉన్న స్పిన్ని బాగా ఆడతాడు. సో వీళ్ళిద్దరిని టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. సో వీళ్ళ కాన్ఫిడెన్స్ లో అని నేను అనను, కానీ బట్ డెఫినెట్లీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ రావాలనే ప్రయత్నం ఇద్దరి దగ్గర నుంచి ఉంటుంది. ఈవెన్ లో చహల్ వచ్చి అక్కడ మేము వికెట్లు తీసి కొంచెం బ్రేక్లు వేసే ప్రయత్నం చేసిన అన్ని రన్స్ ఇవ్వడం, ఇద్దరు అశ్విన్ అండ్ చహల్ వరుసపెట్టి రెండు మ్యాచ్లు అలా అవ్వడం అనేది దే విల్ నాట్ బి గ్రేట్. పంజాబ్తోనూ రన్స్ ఇచ్చారు, ఆర్ఆర్తోనూ రన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ ది నార్మల్ కేసు. సో వాళ్ళిద్దరి మీద ప్రెషర్ ఏ విధంగా ముంబై బ్యాటర్స్ పడతారో చూడాలి. అండ్ మీకు బోల్ట్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తూనే ఉంది, ఆవేష్ ఖాన్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తూనే ఉంది. ఇక్కడ ఒకవేళ కనుక కొంచెం తేడాగా టీట్ ఉందంటే కేశవ్ మహారాజ్ ఎలా ఉన్నాడు స్పిన్ వేయడం, ఒక మూడో స్పిన్నర్ కూడా ఉన్నాడు, లేదంటే నాంద్రే బర్గర్ రెడీగా ఉన్నాడు, ఇఫ్ ఈస్ రెడీ, అతనికి ఇంజరీ ఏది లేదంటే కనుక అతను రెడీగానే ఉన్నాడు, అతను బాగా కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. కాదంటే కుల్దీప్ సేన్ ఉన్నాడు, ఫాస్ట్గా ఇసిరిసిరి కొడుతున్నాడు, ఆ కాంట్రిబ్యూషన్స్ కూడా రావచ్చు. సరే ఒక మ్యాచ్లో ఎండ్లో రన్స్ ఇచ్చారని మాట్లాడుకున్న ఆ పేస్తో వాళ్ళందరినీ కాస్త ఇబ్బంది పెట్టాడుగా 2002 సార్లు. సో అక్కడ కుల్దీప్ సేన్ రూపంలో ఒక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సో ఇక్కడ వాళ్ళు ఒక మంచి టీం. ఒకటే ఏంటంటే ఇన్ని రిసోర్సెస్ ఉన్నప్పుడు అన్ని కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సరైన రీతిలో ఆ రెసిపీ బాగా వచ్చే ప్రయత్నాలు చేయాలి. సో అది జరిగితే కనుక రాజస్థాన్ రాయల్స్ ఈజ్ ది మోస్ట్ టఫెస్ట్ టీమ్ ఇన్ ఫామ్ రైట్ నౌ, అటు బౌలింగ్ పరంగా ఇటు బ్యాటింగ్ పరంగా. అండ్ ఇద్దరి మధ్య రాజస్థాన్ రాయల్స్ కొంచెం స్ట్రాంగ్ గానే స్టార్ట్ అవుతారు, అండ్ గెలిచే అవకాశాలు రాజస్థాన్ రాయల్స్కి ఎక్కువనట్టు అనిపిస్తాయి. కానీ ఒకవేళ కనుక ముంబై ఇండియన్స్ వాళ్ళ బౌలింగ్ యాక్ట్ని కనుక సరిగ్గా తీసుకొని వస్తే, ముంబై ఇండియన్స్ బౌలింగ్ అనేది ప్రాపర్ లెవెల్ ఉత్త బుమ్రా కాకుండా మిగతా వాళ్ళందరూ క్లిక్ అయ్యారంటే రాజస్థాన్ రాయల్స్కి కష్టంగా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక పిచ్ కండిషన్స్ అంటారా ఇదే అంటున్నారా, మరీ ఫ్లాట్ ట్రాక్ ఇవ్వకపోవచ్చు, కొంచెం నా 2 పేస్ రాదని కాస్త స్పిన్కి కొంచెం గ్రిప్ అయ్యే సర్ఫేస్ ఇస్తారు. డ్యూ ఉంటుందా లేదా అనేది డిపెండ్స్, వెదర్ అనేది ఎలా ఉంది, సూర్యుడు బయటకు వచ్చాడా రాలేదా దాని మీద ఉంటుంది. డ్యూ ఉంటే కనుక టాస్ విన్, ఫీల్డ్ ఫస్ట్ అనేది ఆబ్వియస్ చాయిస్ లా కనిపిస్తుంది. కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే ట్రెంట్ బోల్ట్ వర్సెస్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటిల్ ఇది. ఇషాన్ కిషన్ కూడా ఒక మంచి బాల్ చేసి పడిపోయాడు బోల్డ్ ఒకసారి. సో ఓపెనర్స్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ అనేది చాలా చక్కటి బ్యాటిల్ లా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందాకే మనం మాట్లాడుకున్నాం చహల్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్, అద్భుతమైన బ్యాటిల్ అది కూడా. అండ్ అలాగే మీకు అశ్విన్ గురించి మాట్లాడుకుంటే ఎట్లా అశ్విన్ ట్యాకిల్ చేస్తారని ఒక బ్యాటిల్ ఉంది. ఇటు సైడ్ నుంచి మీరు చూస్తే కనుక బుమ్రా వర్సెస్ బట్లర్, హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా బుమ్రాని తీసుకొచ్చి బట్లర్కి అగేన్స్గా వేయాలి. బట్లర్ వికెట్ ఎవరు తీస్తారు అంటే హై ప్రాబిలిటీ ఇక్కడ బుమ్రాదే. సో బుమ్రా వర్సెస్ బట్లర్ అనేది చాలా పెద్ద బ్యాటిల్లా కనిపిస్తుంది నాకైతే. అండ్ అలాగే ఒకవేళ మీరు ఒకవేళ కూజే ఆడుతున్నాడు అంటే షార్ట్ బాల్ స్టఫ్ వేసి ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కూజే వర్సెస్ సంజు శాంసన్ కూడా మంచి బ్యాటిల్లా కనిపిస్తుంది. సో ఈ 4-5 బ్యాటిల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ ఎట్లా ఉంటుంది అని. అండ్ ముంబై వాళ్ళ స్పిన్నర్స్కి పని చెప్పాలి, వాళ్ళ స్పిన్నర్స్ కాస్త వికెట్లు తీయాలి, అవకాశాలు ఉన్నాయి ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఆ అవకాశాన్ని తీసుకొని రావాలి. దో రాజస్థాన్ రాయల్స్ ఇస్ ఫేవరెట్ టు విన్ దిస్ గేమ్, కానీ ఇందాకే అన్నట్టుగానే ముంబై ఇండియన్స్ గెలిపించేది వాళ్ళ బౌలింగ్ అనే స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉన్నాను. వాళ్ళ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో వాళ్ళ బౌలింగ్ ఆన్ డౌట్ ఉందంటే ముంబై ఇండియన్స్ గెలిచేస్తారు, లేదు వాళ్ళ బౌలింగ్ మామూలుగా కొంచెం అటు ఇటు ఉందంటే రాజస్థాన్ రాయల్స్ గెలుస్తారు. సో మీరేమనుకుంటున్నారనేది